అత్యంత పేలవ ప్రదర్శనతో మొదటి రెండు టీ20 మ్యాచ్‌ల్లో దారుణంగా నిరాశపరిచిన టీమిండియా ఎట్టకేలకు దక్షిణాఫ్రికాపై గెలిచి నిరసించిపోయిన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా మొదటి మ్యాచ్‌లో విఫలమైన భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో చెలరేగి తమ సత్తా చాటారు. పటిష్టమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను పేకమేడలా కూల్చేశారు. ఐపీఎల్ హీరోలు యుజ్వేంద్ర చహల్, హర్షల్ పటేల్ ఇద్దరు ఒక్కసారిగా జోలు విదిల్చి సఫారీల మెడలు ఉంచారు. ఈ మ్యాచ్‌లో చహల్ 3 వికెట్లు తీయగా హర్షల్ పటేల్ 4 వికెట్లు దక్కించుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హర్షల్ పటేల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. హర్షల్ పటేల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా సంతోషంగా ఉంది. గత 2 మ్యాచ్‌ల్లో కొన్ని ప్రణాళికలు అమలు చేయడానికి ప్రయత్నం చేశాం, కానీ అది కుదరలేదు. గెలవక తప్పని మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ రోజు కొత్త ఫార్ములాతో మేము బౌలింగ్ చేశాం, అందుకే మంచి ఫలితాలను రాబట్టాం. ఓటమిలో ఉన్నప్పుడు దృష్టి పూర్తిగా ఆటపైనే నిలపాలి, పూర్తి ఏకాగ్రతతో సాధన చేయాలి. అనవసర ఆలోచనలు చేయకుండా కార్యాచరణపై దృష్టి పెట్టాలి. ఈ మ్యాచ్ వరకు నేను చేసింది అదే. ఓటమి తాలూకు ప్రభావాన్ని మా మనసులపై పడనివ్వలేదు. ఒక బౌలింగ్ బృందంగా మా ముందు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మేము తీవ్రంగా కృషి చేశాం. ఇక్కడ వాతావరణానికి మేము తొందరగానే అలవాటు పడ్డాం. గత మ్యాచ్లలో నేను చేసిన పొరపాటు ఏంటంటే తొందరగా యార్కర్లు వేశాను, కానీ ఈ మ్యాచ్లో నేను నా లెంత్ పైనే దృష్టి పెట్టాను. హార్డ్ లెంత్ తో బౌలింగ్ చేసి అదరగొట్టాను. ఢిల్లీ కటకలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం భిన్నంగా ఉంది. మా ప్రణాళికలు ఫలించినందుకు ఆనందంగా ఉంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.